हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल एला उन्नारंद्रो बागुन्नारंडी टुडे ई वीडियोलो हिप बेल्ट लांग फ्रॉक्स कैना सरे लेदंटे ड्रेसेस कैना सारीस कैना ई विधंगा हिप बेल्ट मीरे ईजीगा इंट्लो रेडी चेसुकोवच्चुंडी ड्रेस की मैच अये विधंगा ई हिप बेल्ट्स अनेदी एला चेसुकोवालो चूपिस्तानु पिंक कलर कासुवर्क बेल्ट नेनु ऑलरेडी चेयडं चूपिच्चानंडी एवरैना चूडाली अनुकुंटे आ लिंक डिस्क्रिप्शन लो इस्तानु मीरु अक्कड चूडोच्चु अंटे लांग फ्रॉक तो पाटे स्टिच चेसानु इप्पुडु नेनु चेसे ई बेल्ट ग्रीन कलर अन्नमाट मीरु इंदाक फस्ट लो चूसारु कदा ड्रेस आ ड्रेस कोसम नेनु इप्पुडु ग्रीन कलर बेल्ट एला चेसुकोवालो चूपिस्तानु इदि बकरम अंडी बकरम मीकु फैंसी स्टोर्स लो ईजीगा दोरुकुतुंदी मीटर 70 रूपीस अला उंदी बकरम तीसुकुन्नानु एंदुकु अंटे స్టిఫ్గా ఉండడం కోసం అన్నమాట బెల్ట్ స్టిఫ్నెస్ కోసం నడుము మెయిన్ మెజర్మెంట్ 29 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే 31 ఇంచెస్ అన్నమాట ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం అండి ఎలాస్టిక్ పెట్టట్లేదు కాబట్టి ఒకవేళ టైట్ అయితే యూస్ అవుతుంది అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టా అన్నమాట సో 31 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి దీని లెంగ్త్ అన్నమాట బెల్ట్ లెంగ్త్ అంటే చుట్టూరు ఉండే లూజ్ అన్నమాట వెడల్పు ఇప్పుడు బెల్ట్ మనకి ఎంత వెడల్పు ఉండాలనేది నేను 1.5 ఇంచెస్ వెడల్పు పెడుతున్నానండి బెల్ట్ మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత పెట్టుకోవచ్చు 1.5 ఇంచ్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట డ్రెస్సెస్ కైనా సారీస్ కైనా పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ అలాగే బాగుంటుంది ఇంత వెడల్పు ఉన్న బెల్ట్ అయితే అండ్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేనేదైనా వీడియో కొత్తగా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది మనం 31 ఇంచెస్ దాకా పెట్టుకున్నాం కదా అక్కడ దాకా ఈ విధంగా 1.5 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా మొత్తం సమానంగా అక్కడక్కడ చిన్న చిన్న మార్క్స్ పెడుతున్నా అన్నమాట ఇది 31 ఇంచెస్ దగ్గర మనకి ఇంకో 1 ఇంచ్ కూడా పోతుందండి స్టిచింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 30 ఇంచెస్ వస్తుంది సో ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టు అవుతుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం చిన్న చిన్నగా మార్చేసినని మొత్తాన్ని స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ లాగా గీసేస్తున్నాను అన్నమాట స్ట్రైట్ నీట్ గా రావడం కోసం ఈ విధంగా గీస్తున్నాను స్కేల్ యూస్ చేసి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే వీడియో ఎవరికైనా యూస్ అయితే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా హిప్ బెల్ట్ అయితే బక్రం యూస్ చేస్తున్నాను మీకు ఒకవేళ బక్రం లేదు బక్రం దొరకట్లేదు అనుకుంటే తిక్కగా మందంగా ఉండే ఫ్యాబ్రిక్ ఏదైనా కూడా యూస్ చేయొచ్చు బక్రం ఎంత ఉందో చూద్దాము 31 ఇంచెస్ తీసానండి నేనైతే చెప్పాను కదా ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి తీసాను అని చెప్పేసి ఈ విధంగా ఉంది కదా దీనికి ఇప్పుడు ఫ్యాబ్రిక్ అన్నమాట పైన ఉండే ఫ్యాబ్రిక్ ఇది 1.5 ఇంచ్ వెడల్పు దీనికి మనం ఏ బెల్ట్ ఏ కలర్ లో అయితే చేసుకోవాలనుకున్నామో ఆ పీస్ ని నేను ఈ విధంగా తీసుకున్నాను దీని వెడల్పు ఎంత ఉందో చూద్దాం 4 ఇంచెస్ వెడల్పు ఉందండి మనం 1.5 ఇంచ్ బెల్ట్ కావాలంటే నేను 4 ఇంచెస్ వెడల్పు ఉండే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను మెయిన్ వెడల్పు ఎంత ఉందో అంత బక్రం తీసుకున్నాను సో ఇక్కడ దీనికి చూసారు కదా బోర్ కూడా అంటే చుట్టుకొలత లూజ్ ఉండేది కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను 2.5 ఇంచెస్ ఎందుకు అంటే సైడ్ మనకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయడానికి ఒక 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా బక్రం పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా పెట్టేస్తున్నా అన్నమాట నార్మల్గా మీకు అంచు లేదు అంటే చివర ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి ఇది నేను శారీలో కింద అంచు ఉంటుంది కదా శారీకి బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ తీసుకున్నా అన్నమాట ఈ విధంగా ఫ్యాబ్రిక్ పైన బక్రాన్ని పెట్టి ఇలా స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఇది మంచి సైడ్ అన్నమాట రైట్ సైడ్ అండ్ బక్రం పైన పెడుతున్నాను ఈ విధంగా పెట్టేసి బక్రం పైకి కొంచెం క్లాత్ వదిలేస్తున్నా అన్నమాట అంటే ఒక 1 ఇంచ్ అలా క్లాత్ని వదిలేసి స్టిచ్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం ఫోల్డింగ్ చేస్తాం కదా అంచులు నీట్గా ఉండడం కోసం అందుకోసం నేను కొంచెం వదిలేస్తున్నా అన్నమాట ఈ విధంగా వదిలేసి బార్ మొత్తం స్టిచ్ చేసుకున్నాను మీకు పైన పెట్టి చూపించాను కదా ఆ బార్ మొత్తం స్టిచ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసిన వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి పైన మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి పైన కుట్టు ఒకటి కనిపిస్తూ ఉంటుందండి నో ప్రాబ్లం పైన కుట్టు కనిపించినా ఎందుకంటే సేమ్ కలర్ థ్రెడ్ యూస్ చేయడం వల్ల కలిసిపోతుంది అన్నమాట దాంట్లో మనకు అసలు థ్రెడ్ స్టిచ్ పైన ఉన్నట్టు కూడా కనిపించదు ఎందుకంటే సేమ్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి
मन चवर वदा वन इंच विधा फोल्डे स्टिचेस नैन वीडियो एला अच्छे चूप्चा अदे विधा फोल्डेसको पैन बार मोतम स्टिचेस इकड़ना अचु तस्कटी फोल अवसर लेदी और अचु लेकिन उंटे कबल फोल्डी स्टिचेस अर्थम हो कदी अंदर की चवर अचु अने सारी की वच्चा बॉर्डर यूज नैन रीसेंट कली फ्राक चूपन कदा आ कली फ्राक की बेल्ट अन्ट इधे कली फ्राक लास्ट चूपा अद स्टिचिंग प्रासेस बैठ हेवी वर्क सो अंदे वीडियो को लेटी सो ई विधा बेल्ट इकड चवर वन इंच वदा कदा स्ट्रेट मोतम स्टिचेकोनी ఈ చివర కూడా డబుల్ ఫోల్డ్ వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా అన్నమాట నేను ఫ్రాక్ కూడా మీకు ఇప్పుడు ఈ వీడియో లాస్ట్ లో చూపిస్తాను అది ఇంకా స్టిచింగ్ ప్రాసెస్ లో ఉంది నేను పాజిబిలిటీ ఉండి ఎడిటింగ్ స్టిచింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతే రేపొద్దునే వీడియో పోస్ట్ చేస్తానండి వీడియో పోస్ట్ చేయగానే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఎవరైనా ఫ్రాక్ కటింగ్ అండ్ అలాగే స్టిచింగ్ చూడాలి అనుకుంటే ఆ లింక్ పైన క్లిక్ చేస్తే చూడొచ్చండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను అండ్ దీనికి నేను అయితే ఉక్సులు కాజాలు పెడుతున్నాను బెల్ట్ ఇదొక టైప్ అన్నమాట నేను లాస్ట్ టైం 2 టైప్స్ లో బెల్ట్ చూపించాను ఇదొక టైప్ అండ్ అలాగే ఈసారి ఎప్పుడైనా సరే కొంతమంది బ్లాక్ బెల్ట్ అడుగుతున్నారు కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను అది వర్క్ ఫినిష్ అవ్వగానే నేను బ్లాక్ బెల్ట్ చూపిస్తాను అండ్ అలాగే సైడ్ కాలర్ డ్రెస్ కూడా అడుగుతున్నారు కదండి అది కూడా చూపిస్తాను కొంచెం బిజీ ఉండడం వల్ల లేట్ అవుతనే వీడియోస్ అయితే సో డెఫినెట్లీ చూపిస్తాను ఫ్రీగా ఉన్నప్పుడు ఇదిగోండి ఇక్కడ నేను ఉక్సులు కాజాలు పెట్టేసా అన్నమాట ఉక్సులు కాజాలు ఎంతెంత డిస్టెన్స్ కి పెట్టానో చూపిస్తాను నేను మీకు ఉక్సులు కాజాలైనా లేదు అంటే ప్రెసింగ్ బటన్స్ పనికి రావండి వీటికి ఎందుకంటే ప్రెసింగ్ బటన్స్ పెడితే మనకి టైట్ తనినప్పుడు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ విధంగా బెల్ట్ కి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ అన్నమాట నాకు మెయిన్ నడు మెజర్మెంట్ 29 ఇంచెస్ సో నేను ఇక్కడ 28.7 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్చేసా అన్నమాట అంటే 28.7 ఇంచెస్ దగ్గర కాజల్ పెట్టాను అక్కడ దాకా వస్తుందన్నమాట బెల్ట్ కొంచెం టైట్ గానే చేశాను 29 కదా మనకు కావాల్సిని కొంచెం ఒక 3 పాయింట్స్ అలా కొంచెం టైట్ గా ఉండేలా చేశాను బెల్ట్ దగ్గర మనకి ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంటే డ్రెస్ లుక్ చాలా బాగుంటుందండి సో అందుకని చెప్పేసి ఈ విధంగా రెడీ అయితే చేశాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను పైన స్టోన్స్ అంటించాండి జస్ట్ గమ్ పెట్టి అంటించాను అంతే ఏం చేయలేదు స్టిచెస్ ఏం వేయలేదు మీరు ఈ విధంగా గమ్ పెట్టి అంటించిన తర్వాత స్టిచెస్ అనేది వేసుకుంటే కొంచెం టైట్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట స్టోన్స్ ఊడిపోకుండా గమ్ పెట్టి అంటిస్తే ఎప్పటికైనా ఊడిపోయే ఛాన్స్ ఉంది బట్ నేను ఇక్కడ అయితే ఓన్లీ గమ్ పెట్టేసి జస్ట్ సారీకి అక్కడక్కడ ఉన్న స్టోన్స్ మొత్తం పీకేసి అంటించేసాను అన్నమాట సో ఫ్రాక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఫినిషింగ్ లుక్ కింద బాటమ్ పార్ట్ ఏమో కలి వస్తుంది అండ్ పైన కూడా డిజైనర్ నెక్ తో అన్నమాట డిజైనర్ నెక్ తో ఈ విధంగా స్టిచ్ చేశాను థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో